నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మాల్ తెనాలి అండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, కస్టమర్స్ సజెషన్స్ మేరకు రెండు మార్పులు చేసామండి. ఆ రెండు మార్పులు ఏంటనేది ఈరోజు మేకింగ్ బెడ్లో చెప్తాను. ఫస్ట్ది వచ్చేసరికి 3 సైడ్ జిప్పు కవర్. అందరు 3 సైడ్ జిప్పు కవర్ అడిగారు. అది వచ్చేసరికి ఇప్పుడు 9 ఇంచెస్ 11 ఇంచెస్ పర్పుల్కి అవైలబిలిటీలో ఉందండి, రెడీగా ఉండండి. ఇప్పుడు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి 9 ఇంచెస్ 11 ఇంచెస్కి 3 సైడ్ జిప్పు కవర్ ఇస్తామండి. ఆ జిప్పు కవర్ కూడా క్లాత్ కూడా స్ట్రెచ్బుల్ ఉంటుంది అనమాట. అదొక ఫెసిలిటీ ఉందండి. క్లాత్లు చూపిస్తాను మీకు, అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. రెండోది వచ్చేసరికి బ్లాక్లు అతికించమని అడుగుతున్నారు. అంటే అతికించకపోయినా బాగానే ఉంటుంది, కానీ కస్టమర్ల కోరిక మేరకు అతికిచ్చేస్తాను. ఇప్పుడు సపోజ్ 10 అంగుళాలు 11 అంగుళాలు పరుపు అంటే 4 అంగుళాలు పియూ ఫోము, 4 అంగుళాలు హెచ్ఆర్ ఫోము, 2 అంగుళాలు సూపర్ సాఫ్ట్, అంటే 10 అంగుళాలు అవుతుంది కదా. మనం ఇచ్చే యాక్సిరీస్ 1 అంగుళం 11 అంగుళాలు. ఈ 11 అంగుళాలు కొంతమంది అతికిచ్చిమని అడుగుతున్నారు కాబట్టి అతికిచ్చి కూడా ఇస్తున్నాం. ఈ రెండు మార్పులు చేసామండి. ఇప్పుడు ఆ రెండు మార్పులతో చేసిన పరుపుని మీకు లైవ్లో చూపిస్తాను, ఎలా ఉంటుందో మీకు అర్థమైపోద్ది అనమాట. యాక్చువల్గా ఈ 10 ప్లస్ 1 అంగుళం యాక్సిరీస్ 11 అంగుళాల పరుపు కంపెనీ పరుపు కొనాలంటే ఎంత చెత్త కంపెనీ అయినా ₹1,00,000 తక్కువ ఉండదండి. మీరు కనుక్కోండి, ఎంక్వైరీ చేసుకోండి. అదే పరుపుని మనం క్వీన్ సైజులో 25,000కే తయారు చేసుకోవచ్చు. ఎలాగనేది కూడా మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో. అంటే క్వీన్ సైజ్, అంటే పరుపు చిన్న సైజు అయ్యే కొంచెం రేటు తగ్గింది, ఇంకా క్వీన్ సైజ్ అయితే పెరిగిద్దండి. అది మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అండి, vfurnituremall.in కానీ vfurnituremall.in వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, మీకు క్లారిఫికేషన్ కూడా వచ్చేసిద్ది అనమాట. 25,000 క్వీన్ సైజులో ఎలా అనేది మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట. ఇది తయారు చేసిన పరుపు 11 అంగుళాల పరుపు అనమాట. ఎలా ఉండిద్ది అనేది మీకు చూపిస్తున్నా. ఫస్ట్ ఇదిగోండి, పరుపుకి మీకు ఏమైనా తేడా తెలియదండి. అసలు మీరు లోపల పరుపు కొన్న పరుపు తయారు చేసిన పరుపు అనేది తెలియదు, మీకు చెప్తే కానీ తెలియదు అనమాట. చూడండి, ఇదిగోండి, ఇది ఎలాస్టిక్ బెడ్షీట్ మనం ఇస్తున్నాం కదండి. ఎలాస్టిక్ బెడ్షీట్ ఇది ఇలా వేసేసుకోండి. ఎలాస్టిక్ బెడ్షీట్, ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ తీసేసాను. తర్వాత ప్రొటెక్టర్ తీసేసాను. ప్రొటెక్టర్ అంటే తెలుసు కదండి, వాటర్ ప్రూఫ్ అనమాట. ఏదైనా వాటర్ బట్ట కిందకి వెళ్ళదు. చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే పిల్లలు పాస్ పోసినా కూడా దానికి వాడుకోవచ్చు అనమాట. మనం భోజనం చేసిన మంచిని తాగినా కూడా కిందకి వెళ్ళకుండా ఈ ప్రొటెక్టర్ కాపాడుద్ది. ఇది తీసేసాను. తర్వాత టాపర్, ఇదిగోండి టాపర్. ఈ టాపర్ వచ్చేసరికి 2-3 రకాలు యూజ్ చేసుకోవచ్చండి. ఈ పరుపు మీద వాడుకున్నాము, ఇప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు కింద ఏదైనా మ్యాట్ లాగా వేసుకోవచ్చు, యోగా చేసినప్పుడు యోగా మ్యాట్ లాగా అయినా వాడుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత జిప్పు కవర్ అండి, స్ట్రెచ్బుల్ కవర్ అని చెప్పి మార్పు చేసింది. ఇదిగోండి జిప్పు కవర్ అండి, 3 సైడ్ వచ్చింది అనమాట. ఇలా ఓపెన్ చేసేస్తే ఇలా షీట్లు వచ్చేస్తాయి. ఇదిగోండి 3 సైడ్ జిప్పు కవరు ఓపెన్ చేసేస్తా. జిప్పు కూడా మంచి హెవీ క్వాలిటీ ఇచ్చామండి, మళ్ళీ లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేకుండా ఉండాలి కాబట్టి. అలా క్లాత్ కూడా స్ట్రెచ్బుల్ క్లాత్. ఇదిగోండి పరుపు కవర్ ఇదనమాట. దీని లోపల చూడండి, ఒక కస్టమర్ అడిగారు, కింద పియూ ఫోమ్, పైన హెచ్ఆర్ ఫోము, పైన సూపర్ సాఫ్ట్. అట్లాగే మీరు ఇదే విధంగా వాడాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఈ 4 అంగుళాలు రీబాండెడ్ వేసుకోవచ్చు, ఇంకో 4 అంగుళాలు జేజే ఫోమ్ అని వస్తుంది, అది వేసుకోవచ్చు, పైన సూపర్ సాఫ్ట్ వేసుకోవచ్చు. లేకపోతే కింద రీబాండెడ్, పైన జేజే ఫోమ్, పైన లాటెక్స్. మీరు డబ్బులు పెట్టేదాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 10 అంగుళాలు అనేది ఏం లేదండి, మనం ఒక విధంగా చెప్పండి, ఇది సంచి లాంటిది అనమాట. జిప్పు కవర్ అనేది సంచి లాంటిది. పరుపు సంచి అనుకోండి, ఆ సంచిలో మీరు ఏం వేసుకుంటే అది. కాస్ట్లీ మెటీరియల్ వేసుకుంటే కాస్ట్లీ పరుపు అయిపోద్ది, తక్కువ మెటీరియల్ వేసుకుంటే తక్కువ రేట్ అయిపోద్ది. అలాగే ఈ పరుపులన్నీ బ్లాక్లన్నీ కూడా అతికిచ్చేసామన్నమాట. గమ్ రాసి మిషన్ తోటి అతికిచ్చేయటం అయింది. ఒకవేళ మీరు అతికిచ్చద్దు, మాకు ఇట్లా బ్లాక్లు పంపించండి అన్నా కానీ మేము పంపిస్తాం. మీరు ఫోన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు స్పెసిఫిక్ మాకు అతికించకుండా పంపించండి అని చెప్పండి, అతికించకుండా పంపిస్తాం. మీరు చెప్పబోతే మాత్రం అతికిచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అతికిచ్చే పంపిస్తున్నాం. అంటే కస్టమర్లు అడుగుతున్నారు. అంటే అతికించకపోవటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అతికించడం వల్ల లాభాలు ఉన్నాయండి. అతికించడం వల్ల ఏంటంటే కదలకుండా ఉంటుందని ఫీలింగ్, అంతేగాని కదలదు కానీ ఫీలింగ్ కాబట్టి అతికిస్తున్నాం. అతికించకపోతే ఏమైందంటే అండి, ఈ పరుపులు గెస్ట్ ఎవరిని వచ్చినప్పుడు తీసుకెంద వేసుకోవచ్చు, అదొకటి ఉపయోగం అనమాట. సార్ చూశారు కదండి, ఇప్పుడు 11 అంగుళాల పరుపు ఇప్పుడు కొత్త ఫీచర్స్ తోటి ఎలా వచ్చిందనేది. ఈ పరుపుని మీరు వెబ్సైట్లో అయినా ఆర్డర్ పెట్టచ్చు, మాన్యువల్గా కాల్ చేసినా కానీ మేము పంపిస్తాం అనమాట. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుందండి. ఆ లైవ్లో అయినా సరే మా వీడియోస్ చూడొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని అడగచ్చు, మీకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తామండి. ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. నమస్కారం.